మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు ప్యాకేజీ 4లో గొల్లపూడి ఆర్ఓబి పనుల గురించి తెలుసుకుందాం. విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు ప్యాకేజీ 3కు అనుసంధానంగా గొల్లపూడి నుంచి సూరాయిపాలెం కృష్ణానది మీదుగా ప్యాకేజీ 4 పనులు ప్రారంభమవుతాయి. విజయవాడ హైదరాబాద్ మార్గంలో NH 65 గొల్లపూడి ఆర్ఓబితో అనుసంధానంగా విజయవాడ బైపాస్ ప్యాకేజీ పనులు ప్రారంభమవుతాయి. ప్యాకేజీ 3-4 పనులకు అనుసంధానంగా మధ్యలో తలపెట్టిన గొల్లపూడి ఆర్ఓబి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. NH 65 రాకపోకలు సాగించే వారికి ఈ ఆర్ఓబి కనిపిస్తుంది. NH 65 భవిష్యత్తులో 6 వరుసలుగా విస్తరిస్తే ఇబ్బంది లేకుండా ఉండడానికి అనుగుణంగా ఆర్ఓబిని తీర్చిదిద్దారు. ఇక్కడ నుంచి ఆర్ఓబి సూరాయిపాలెం ప్రాంతంలో చేపట్టే ప్యాకేజీ 4 పనులకు అనుసంధానమవుతుంది. గొల్లపూడి సూరాయిపాలెం సరిహద్దున ఆర్ఓబి ల్యాండ్ అవుతుంది. ఆర్ఓబి ల్యాండ్ అయిన చోట నుంచి సూరాయిపాలెం వైపుగా 6 వరుసల రోడ్డు మార్గాన్ని అభివృద్ధి చేశారు. ఆర్ఓబి నుంచి వచ్చే సర్వీస్ రోడ్లు కూడా రోడ్డు మార్గానికి అనుసంధానమవుతాయి. ఆర్ఓబి ప్రాంతం నుంచి పొలాల్లో గోడ నిర్మాణంతో పాటు సర్వీస్ రోడ్డు వెంబడి క్రాష్ బ్యారియర్స్ ఏర్పాటు చేశారు. మధ్యలో సెంట్రల్ డివైడర్గా కూడా క్రాష్ బ్యారియర్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో గొల్లపూడి ఆర్ఓబిజీ ప్యాకేజీ 3కి అనుసంధానమయ్యే ప్రాంతం. ఆర్ఓబి దిగగానే హైటెన్షన్ విద్యుత్ తీగలు అడ్డుగా ఉన్నాయి. ఈ తీగల కారణంగా ఇక్కడ పనులు కాలేదు. గొల్లపూడి ఆర్ఓబి నుంచి ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యం విజయవాడలోకి వెళ్లే మార్గం. ఈ మార్గంలో కింద ట్రాఫిక్ ఐలాండ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఆర్ఓబికి రెండు వైపులా ఉన్న సర్వీస్ రోడ్లు హైవేను కలిసే చోట వాహనాల సౌకర్యం కోసం ఈ ఐలాండ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఐలాండ్స్లో మొక్కలు పెంచడానికి వీలుగా గ్రావెల్, మట్టిని కూడా డంప్ చేస్తున్నారు.